బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని నిలదీశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్లో రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ను, కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ స్క్రీన్ షాట్స్ను కేటీఆర్ పోస్ట్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ 7 నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని కేటీఆర్ నిలదీశారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ విషయంలో ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.